భరత్ వీళ్ళు కూడా మాట్లాడితే వాళ్ళ పార్టీలో పర్వాలేదు. భరత్ మాట్లాడకూడదు, రెచ్చగొట్టండి, అది నిలబడతా ఉన్నా కంటస్టేషన్తో. ఇప్పుడు మాట్లాడండి, మనోహర్ కంటెస్ట్ చేస్తాను అనుకో, సపోజ్ అదా ప్రశ్నలు కంటెస్ట్ చేస్తాను అనుకో, అడుక్కోరమ్మా చేసి ఏదైనా చేసినామినేట్ చేసిన తప్పు అయిపోయింది రా, బాధపడతాను రా, సారీ రా, మీరు చేయండి రా అంటే జనం రావాలి వాడికి. మేడంకి వచ్చింది ఎక్కువ వచ్చి మేము ఇంత డబ్బులు ఖర్చు పెట్టాం కదా. దొంగ ఓట్లతో చంద్రబాబు నాయుడు గెలుస్తా ఉన్నాడు అన్న, 25,000 ఓట్లు ఈ సంవత్సరం పెరికేస్తామన్నారు. అవునా కదా, ప్రెస్ మీట్ ఇచ్చారు కదా, ఎక్కడో హైదరాబాద్లో ఉన్నాము కూడా వచ్చి దొంగ ఓట్లు చంద్రబాబు నాయుడు గెలుస్తా ఉన్నారు. ఒకవేళ దొంగ ఓట్లు చేస్తే ఇప్పుడు చంద్రబాబు మెజారిటీ 75,000. అవునా అవునా కదా, ఇప్పుడు ఎట్లా తెచ్చారు చంద్రబాబు 50,000తో, అది కలిపితే 75,000. అంటే ఆ రోజు మీరు మోసం చేశారు, ప్రజలకు తప్పుడు సమాధానాలు చెప్పారు, తప్పు చెప్పారు. మీరు దొంగోట్లు దొంగోట్లు గెలుస్తాను, దొంగోట్లు మేమే పెట్టుకో పెరికేస్తాను, ఇంకా గెలవడు, మేము గెలుస్తా ఉన్నాం కదా, పెరికేస్తాం, ఓకే నమ్మకం లే. కానీ మీరు సెక్టర్ ఇచ్చే 50,000 అంటే ఇప్పుడు మళ్ళీ ఒక 50,000 దొంగలు తిరిగా ఎట్లా అంటే, చంద్రబాబు నాయుడిని కుప్పం ప్రజల నుంచి ఏ నాయకుడు వేరు చేయలేడు, ఆ పరమేశ్వరుడు తప్ప. ఆయన మనసుల్లో, ప్రజల మనసుల్లో, అందరి మనసుల్లో చంద్రబాబు నాయుడు గూడు కట్టుకున్నాడు 40 సంవత్సరాలుగా. ఆయన సొంత ఇల్లు, చాలామంది ఇల్లు లేదు, ఇల్లు లేదు, ఇల్లు లేదు అని వాడినారు. వాళ్ళకందరికి నేను చెప్తున్నా ఒకే, చంద్రబాబు నాయుడు 225,000 ఓటర్లు వాళ్ళ ఇళ్లలోనే, వాళ్ళ మనసుల్లోనే ఇల్లు కట్టుకున్నాడు ఎప్పటికా 40 ఏళ్ళుగా. కాబట్టి ఆయన ఈ నియోజకవర్గం నుంచి విడతీసలేని బంధం ఆయన పొంది చంద్రబాబు నాయుడు గారికి. కాబట్టి ఆయన ఎన్ని సంవత్సరాలు ఎంత మేలు ఎన్ని కుట్రలు పడినా, ఎంతమంది పన్నాగాలు పడినా, మున్సిపల్ నిధులు అందరూ కూర్చున్నా గెలిచారు. చూడండి, మున్సిపల్ ఎలక్షన్ ఇప్పుడు పెట్టమనండి, మేము సవాల్ చేస్తున్నాం ఇక్కడి నుంచి. మీకు అంత నమ్మకం ఉంది కదా మున్సిపల్ ఎలక్షన్ మెజారిటీ ఉంది, రిజైన్ చేయండి, ఎన్నికలు రండి. మున్సిపాలిటీ ఎన్నికలు ఎంత వచ్చింది మెజారిటీ? ఈసారి 3,000 మనీస్ అయితే ఈసారి 12,000 వచ్చింది. పోనీ మున్సిపాలిటీలో మేము చేసిన అభివృద్ధి తప్ప 5 ఏళ్ళు మీరు చేయలేదనేది మున్సిపాలిటీ ప్రజలందరికీ తెలిసిపోయింది. అందుకనే మళ్ళా చంద్రబాబు నాయుడు రావాలని మున్సిపాలిటీ ప్రజలు పెద్ద ఎత్తున మెజారిటీ తీసుకొచ్చారు. ప్రజలకు ధన్యవాదాలు, ఆడ కష్టపడే కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు. నాతోటి సహచర నాయకులందరూ కూడా వేదిక మీద ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ దేశ చరిత్రలోనే నా భూతో నా భవిష్యత్తు అన్న రీతిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు నారా చంద్రబాబు నాయుడుకు, తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా జనసేన బీజేపీలకు పట్టం కట్టారు. ఓటర్ల శాతం ఎప్పుడూ లేని విధంగా ఓటర్లు కూడా దాదాపు 60% ఓటర్లు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి ఇచ్చారనే విషయం అందరికీ కూడా తెలిసిందే. ప్రత్యేకించి కుప్పం నియోజకవర్గానికి సంబంధించి మేము అనుకున్న మెజారిటీ ఇంకా కూడా 15,000 రావాల్సి ఉంది. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నాం, రాష్ట్రంలో ఒక వేవ్ పనిచేసింది. వేవ్లో గెలిచినటువంటి పరిస్థితి అక్కడంతా కూడా, కుప్పంలో యుద్ధంలో గెలిచినాం. ప్రతిరోజు యుద్ధమే, ఒక ప్రశాంతమైన ప్రాంతం. ఇక్కడంతా కూడా గ్రామాల్లో ఎన్నికలప్పుడు మాత్రమే వాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడతారు, మిగిలినప్పుడు కూడా అందరూ కలిసి మెలిసి గ్రామాల్లో కానీ కుప్పం పట్టణంలో కూడా మన అభివృద్ధి గురించి కానీ వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఈ 5 సంవత్సరాల్లో ఒక దుష్ట పరిపాలన, ఒక ఫ్యాక్షన్ కల్చర్ని తీసుకొచ్చారు. మేము ఏదైతే ఇప్పుడు కూడా ఈ ప్రాంతానికి రాకూడదు అనుకున్నామో అటువంటి ఒక సంస్కృతి కుప్పంలో తీసుకొని వచ్చి ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఒక కక్షలు, అదేవిధంగా ఈ గ్రూపిజం తయారు చేయడం అనేది ఇది చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతాన్ని ఒక ఆదర్శ ప్రాంతంగా, అభివృద్ధికి చిరునామాగా ఈ ప్రాంతం అన్ని
రంగాల్లో అభివృద్ధి చెంది ఒక మోడల్గా దేశానికే నిలబడాలనే ప్రయత్నం మేము చేస్తూ ఉంటే వైసీపీ వాళ్ళు ఈ రాక్షస పరిపాలనలో ప్రతి గ్రామంలో కూడా చిచ్చు పెట్టి గ్రామాలు విడిపోయే విధంగా చేశారు. ఇది చాలా బాధాకరం. మా కార్యక్రమం ఏదైతే అప్పుడు మేమన్నీ కూడా మా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు టైంలో ప్రపోజల్స్ మనం కంప్లీట్ చేసి ప్రపోజల్స్ అప్రూవల్ చేసి టెండర్ దశకు వచ్చి ఆగిపోయినటువంటి రోడ్లు కానీ టూరిజం ప్రాజెక్టులు కానీ ఔటర్ రింగ్ రోడ్డు కానీ ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేది రెండవ ప్రాధాన్యతలో తీసుకుంటాం. మూడవ ప్రాధాన్యతగా ప్రతి గ్రామానికి కూడా గ్రామ వికాస పత్రం అని ఒక ప్రాజెక్ట్ తయారు చేయమని చెప్పాం. అవన్నీ కూడా ప్రతి గ్రామంలో ఏ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనో అవన్నీ చేయాలి. ముఖ్యంగా హౌసింగ్ ప్రోగ్రామ్ అనేది చాలా ముఖ్యంగా చాలా ఇండ్లు కట్టి వదిలేశారు. బిల్స్ కాకుండా చాలా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ హయాంలో పనిచేసిన దానికి వైసీపీ వాళ్ళు బిల్లులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంగా ఉండి కూడా కక్షపూరిత ధోరణిలో మా కార్యకర్తలకు నాయకులకు సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా పెండింగ్ పెట్టించారు. అవన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమం. ఇవన్నీ చాలా కార్యక్రమాలకు మాకు బాధ్యత ఉంది. అదేవిధంగా పేదరికం లేని సమాజం కుప్పంలో ప్రతి ఒక్క ఇంటికి సంబంధించి వాళ్ళ ఆదాయం రెండింతలు కానీ మూడింతలు కానీ చేసే కార్యక్రమం P4 మోడల్లో చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పదే పదే మనకు ఆలోచనలో ఉందో దాన్ని తప్పకుండా అది కూడా పూర్తి చేయాలి. అదేవిధంగా మా కార్యకర్తలు 5 సంవత్సరాలు నరక యాతన గురి అయినారు. చాలామంది మీద కేసులు పెట్టి చాలా తప్పుడు కేసులు పెట్టారు, 307 కేసులు పెట్టారు. అవన్నీ కూడా మాఫీ చేయించి వాళ్ళందరికీ కూడా కాపాడుకునే బాధ్యత కూడా మా పైన ఉంది కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా చేస్తాం. అదేవిధంగా కార్యకర్తలు చాలామంది జైళ్ళకు పోయిచ్చారు, చాలా ఇబ్బందులు పడ్డారు, ఆర్థికంగా చితికిపోయారు. వాళ్ళందరినీ కూడా ఆదుకునే విధంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పరిస్థితిని మెరుగు చేసేకి ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి కావాలనే కార్యక్రమం కూడా మా పైన బాధ్యత ఉంది, తప్పకుండా అవన్నీ చేస్తాం. ఇవన్నీ మాకున్నటువంటి కార్యక్రమాలు. వైసీపీ వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇక్కడ జరిగే అభివృద్ధిని దీని అంతా అడ్డుకోకుండా సహకరించాలని చెప్పి కూడా వాళ్ళు చేస్తున్నాం, తెలియజేస్తున్నాం. మా పార్టీ కార్యకర్తలకు నాయకులకు నా పర్సనల్గా నా రిక్వెస్ట్, మనమంతా కూడా ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతిగా ఉండే వ్యక్తులు. వైసీపీ వాళ్ళ మీద మీరు కక్షపూరితంగా వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకుండా ప్రజలకు అకౌంట్, మన మీద అకౌంట్ స్టార్ట్ అయ్యింది నిన్నటి నుంచి కూడా ప్రజలు ఒక మన మీద ఒక అకౌంట్ తెరిచిపెట్టారు. ఈ 5 సంవత్సరాల్లో మన పైన రెడ్ బుక్ అనుకోవచ్చు, వాళ్ళకి మనం ఏం చేస్తామో దాని రికార్డ్ అవుతుంది. జగన్ జరిగినటువంటిది వారం కాకముందే ప్రజావేదికని కూల్చి ఆ బుక్లో పెద్దగా రికార్డ్ అయిపోయాడు. అదే ఇప్పుడు అనుభవిస్తున్నారు వాళ్ళు. కాబట్టి మా నాయకులు కార్యకర్తలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మనం అటువంటి తప్పులు చేయకూడదు. ప్రజలు మనల్ని ఓట్లు నమ్మి వేశారు, వాళ్ళందరికీ కూడా పాదావందనం చేస్తున్నాం. వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు ఏ విధంగా మనల్ని ఎదురు చూస్తున్నారో ఆ విధంగా మేము నడుచుకోవాలా, దానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తూ కుప్పం నియోజకవర్గంలో ఒక టీం వర్క్ ఇది వెరీ క్లియర్గా చెప్తున్నాం. మేమందరం కూడా బాధ్యతలు తీసుకొని ఎలక్షన్లో ముందు ఎన్నడూ లేని విధంగా ఈసారి వర్క్ చేసాం, మా శాయశక్తిలో పనిచేసాం. కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగింటే అవన్నీ కూడా మేము సరిదిద్దుకొని ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము తప్పకుండా ముందుకంటే కూడా ఎక్కువగా పనిచేసి ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కుప్పం నియోజకవర్గానికి జరిగినటువంటి నష్టం అపారమైన నష్టం జరిగింది. మా పార్టీ నాయకులు కూడా మేము స్పష్టంగా ఇతర నియోజకవర్గాలకు చెప్తాం, ఎక్కడా జరిగిన నష్టం కుప్పంలో మనకు ఒక కార్యక్రమం కూడా చేయలేదు. శాంక్షన్ అయిన దాన్ని అన్నీ కూడా ఆపేశారు. కాబట్టి అవన్నీ కూడా చేసేదానికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ఆయన ముఖ్యమంత్రిగా మేము రిక్వెస్ట్ చేసేది కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకమైన ప్యాకేజీలో డెవలప్ చేయాలా. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా మనకు ఉంది కాబట్టి కుప్పం నియోజకవర్గంలో కేంద్రంలో ఉన్నటువంటి కొన్ని సంస్థలు, కొన్ని ఇన్స్టిట్యూషన్స్,
అది శాశ్వతంగా కుప్పం అభివృద్ధికి అది పనిచేస్తుంది, అది ఉంటుంది కాబట్టి ఎప్పటికీ మేము తప్పకుండా కొన్ని ప్రాజెక్ట్స్ కేంద్ర సహకారంతో కూడా కుప్పంలో తీసుకొచ్చి పెట్టేదానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు గారు, అసర్టివ్గా ఉంటాం అగ్రెసివ్గా కాదు అంటే తెలుగుదేశం పార్టీ విధానం ఎప్పుడు కూడా ఖచ్చితంగా మనం చేసిన అభివృద్ధిని మనం తెలుపుకునే విధంగా గతంలో మేము నిజంగానే చెప్పాలంటే చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులకు కనీసం శిలాఫలకాలు వేయలేదు, పెద్ద ప్రాజెక్టులు చేశాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంగుందిలో పాలార మీద బ్రిడ్జి కట్టాం, 8 కోట్ల రూపాయల ప్రాజెక్ట్, ఎక్కడ కూడా ఒక చిన్న బోర్డు వేసుకోలేదు. ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాం, ఎన్నో రోడ్లు చేశాం, ఎక్కడ కానీ మేము శిలాఫలకాలు వేసుకోకపోయినాం, అది మా తప్పే అనుకో. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళు ఒక చిన్న బాత్రూమ్ కడితే కూడా దాని మీద ఒక శిలాఫలకం వేసి దాన్ని పెద్దగా పబ్లిసిటీ చేసుకున్నారు. మాకు కూడా ఒక రకంగా బుద్ధి వచ్చింది, నిజంగానే ఫ్రాంక్గా చెప్తున్నాను. అవన్నీ కూడా వాళ్ళు చేసిన దాన్ని పెరికేయడము, దాన్ని ధ్వంసం చేసే సంస్కృతి మా దగ్గర లేదు. దాన్ని మెరుగుపరుస్తాం, దానికి ఇంకా కూడా ఇంప్రూవ్మెంట్ చేసి మేము చేసినట్టుగా మేము చెప్పుకునే విధంగా అదే మేము శిలాఫలకాలు మాదే ఇస్తాం, మేము ఇంకా కూడా దాన్ని ఇంప్రూవ్ చేసి చేస్తాం. 10 సంవత్సరాలకు పైన ఉన్నాం నే రాజకీయాల్లో. మొదటి ఎమ్మెల్యే నుంచి నేటి ఎన్నికల వరకు నేను ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిని. ఎన్నికలైన తర్వాత ఈ హింసాత్మక కార్యక్రమాలు దాడులు చేసుకునేది ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు కానీ మా ప్రాంతంలో జరగలేదు. ఎలక్షన్ అయిన తర్వాత, కౌంటింగ్ అయిన తర్వాత కూడా ఈ విధమైనటువంటి ఈ దౌర్జన్యాలు, వైకాపా వాళ్ళు మా కార్యకర్తల పైన దాడి చేయడం, ఇవన్నీ విధ్వంసాలు చేయడం అనేది చాలా బాధాకరం. ఈరోజు స్పష్టంగా ప్రజలు తీర్పిచ్చారు, ఎవరైతే మంచి పరిపాలన ఆ రోజు అందించాడో, అభివృద్ధి ఇచ్చాడో చంద్రబాబు నాయుడు. ఒక మాటలో చెప్పాలంటే నాడు విడిపోయిన రాష్ట్రాన్ని చేతిలో పెట్టారు, ఆ రోజు కష్టాల్లో ఈ రాష్ట్రాన్ని విడిపోయిన రాష్ట్రంగా తీసుకున్నారు, నేడు చెడిపోయిన రాష్ట్రాన్ని ఇచ్చారు మాకు. ఆ రోజు విడిపోయిన రాష్ట్రం ఇచ్చారు, ఈరోజు బాగా చెడిపోయినటువంటి రాష్ట్రాన్ని ఇచ్చారు. ఎక్కడికో వెళ్ళిపోయింది మొత్తం కూడా. ఇవన్నీ కూడా మళ్ళీ అన్నీ సరిచేయాలంటే చాలా టైం పడుతుంది. చంద్రబాబు నాయుడు జాతకం ఎందుకో చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. ఆయన ఎప్పుడూ కష్టాల్లోనే, ఎప్పుడూ సమస్యలతోనే ఆయన జీవితాంతం ఉండిపోయాడు. ఈ చివరి దశలో కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ఎన్డీఏ మన ప్రభుత్వం తరఫున ఈరోజు ఇచ్చిన హామీలన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో ప్రజలకు మేమందరం కూడా అవన్నీ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంది. ప్రత్యేకించి కుప్పం నియోజకవర్గానికి 20-పాయింట్ మన మేనిఫెస్టో ఒకటి ఇచ్చాం, అది కూడా కుప్పం నియోజకవర్గం వరకు అమలు చేయాల్సిన బాధ్యత మా అందరిపైన కూడా ఉంది. మొట్టమొదటి కార్యక్రమంగా ఏదైతే అన్ని ప్రాజెక్ట్స్ మేము ప్రారంభించి మధ్యలో ఆగిపోయి మళ్ళీ వైసీపీ ప్రభుత్వం ఒక్క ఇంచి కూడా దాన్ని కదలకుండా పెట్టేశారు. ఉదాహరణకు హంద్రీ నివా కానీ, అదేవిధంగా కుప్పం మెయిన్ రోడ్ని వైడన్ చేసి చేసే కార్యక్రమం, మనకు రింగ్ రోడ్డు కార్యక్రమం కానీ, ఈ వన్యకుల క్షత్రియ వాల్మీకి కురబ కమ్యూనిటీ హాల్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రారంభించి మధ్యలో ఆగిపోయినాయి. ఈ వైసీపీ వాళ్ళు దాన్ని పూర్తి చేయలేకుండా పోయారు. మా మొదటి బాధ్యత అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. వాటర్ స్టోరేజ్ పెడుతూ అదనంగా మనకు ఇక్కడ యామగాని పల్లె దగ్గర కానీ ఇక్కడన్నీ కూడా అది కూడా చేస్తాం. టాప్ మోస్ట్ ప్రయారిటీ డిపో బస్సులు చాలా వరస్ట్ అయిపోయింది. మనోహర్ చెప్తారు ఎంత పని అరగంటలు అయిపోతుంది మన గవర్నమెంట్ వస్తాయి అట్లా చెప్పం అట్లా అవన్నీ మన చేతిలో ఉన్నదాన్ని పెరుక్కోపోయిండేవి చేసి చూపిస్తాం. అది ఉన్నదాన్ని తీసుకోపోయినారు. తప్పకుండా తప్పకుండా తీస్తాం, మంచి బస్సులు తీసుకొచ్చి పెడతాం. అందులో ముఖ్యంగా మేము కోరేది ఒకటి అండి, మీ అందరికీ ఆహ్వానం ప్రజల చేత 18,000 ఓట్లు ఎక్కువ వేసి 48,000 ఓట్లు అది కూడా నేను చెప్తా. ఈ ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో 8 సార్లు ఒకే చోట నిలిచిన చోటే ఆయన రాని రాకుండా పోని ఆయన 3 నెలలకు ఒకసారి వచ్చి మాట్లాడించి పలకరించి పోయినా
మేమున్నాం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయన అభిమానాన్ని మేము గుడ్డలో పెట్టుకుని ఎందుకు సాగుతూ ఈ భారీ మెజార్టీ గెలిపించాం. ఓడిపోతాము అని చెప్పి వాళ్ళు చెప్పిన స్టేజ్ నుంచి ఎక్కడికో తీసుకొచ్చి ఆప్షన్స్ పుట్టేదానికి తీసుకొచ్చి పెట్టాం. దానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన, బీజేపీ, ముఖ్యంగా ప్రజలు చంద్రబాబు నాయుడు వెంటే ఉంటాం, అభివృద్ధి వెంటే ఉంటాం, మంచి వాళ్ళతో ఉంటామని చెప్పి నిదర్శనం ఈరోజు ప్రజలు మళ్ళీ కూడా ఇచ్చేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కుప్పాన్ని మర్చిపోయే పరిస్థితిలో ఉండదు. మనం అనుకున్నది కుప్పం నియోజకవర్గ ప్రజలు ఈరోజు చదువుకున్న పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, ఉద్యోగ అవకాశాలు, ముఖ్యంగా ఇండస్ట్రీ. మీరు చెప్పిన విధంగా ఒక ఇండస్ట్రీలో ఒక ఫ్యాక్టరీ కట్టాలంటే నీళ్లు కావాలి, కరెంటు కావాలా, రోడ్డు కనెక్ట్ ఉండాలా, మించిపోతే ఇంకా పెద్ద ఫ్యాక్టరీలు మళ్ళీ ఇంకా ఒకటి ఐటీ కార్డర్ పెట్టాలంటే, ఎందుకంటే చెన్నై ఇక్కడే ఉంది, బెంగళూరు ఇక్కడే ఉంది, ఇవన్నీ చేయాలంటే ఈ నాలుగు చాలా అవసరం. కేసుమార్ సార్ గారు రెస్కో చైర్మన్ కూడా 220 కేసులు చేసి పెట్టడం దాంతో బాగు అందరి నివాకాలు తేవడం ఎవరు అడగలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీ ఉంటే నీళ్లు ఉండాలి, అదే మరి రోడ్డు ఉండాలని చెప్పి నేషనల్ ఇప్పుడు కూడా నేషనల్ హైవే 6 లైన్ ఈ మన అదృష్టం, చంద్రబాబు నాయుడు గారి కష్టం రెండు కలిసి వచ్చి ఈరోజు సెంట్రల్లో మన మద్దతుతో గవర్నమెంట్ ఏర్పడతా ఉంది. ఈ నేషనల్ ఇష్యూ కూడా చాలా సింపుల్గా ఈసారి మన అడుగునవన్నీ కూడా మనకు వస్తుంది. రెండు నేషనల్ హైవే వేస్తాం, ఎయిర్పోర్ట్ వేసుకుంటాం. ఎందుకు ఎయిర్పోర్ట్ నేషనల్ హైవేలు ఎందుకు చెప్తున్నామంటే చదువుకున్న పేదవాడికి ఉద్యోగం కావాలి. చాలా తప్పుడు సమాచారం లాస్ట్ టైము ఫ్యాక్టరీ ఎందుకంట, రోడ్ ఎందుకంట, ఎయిర్పోర్ట్ ఎందుకంట అని చెప్పి తప్పుడు సమాచారం ఇచ్చారు. ఎయిర్పోర్ట్ కానీ రోడ్ కానీ వసతులు బాగుంటేనే నీకు ఫ్యాక్టరీ పెట్టుబడి పెట్టేవాడు ఇక్కడికి వస్తాడు, దాని ద్వారా ఇక్కడ చదువుకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తుంది. కాబట్టి అన్ని కార్యక్రమాలు కూడా లోకేష్ బాబు గారు పాదయాత్ర ఇక్కడే స్టార్ట్ చేశారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈసారి మాత్రం కుప్పంలో ఉండే ప్రజలు ఒక పది బిడ్డ కూడా చదువుకున్న బిడ్డకు అన్యాయం జరగకుండా ప్రతి కుటుంబానికి చాలా మంది ఉద్యోగం అంటే గవర్నమెంట్ జాబ్ అనుకుంటారు, ప్రైవేట్ ఉద్యోగం కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ ప్రతి ఇంట్లోనే ఉద్యోగస్తులు ఉండాలంటే ఇండస్ట్రీలు తేవడం ఖాయం. 100% తెచ్చి న్యాయం చేస్తారో అది చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలే సాధ్యం. కాబట్టి ఎవరిని చెప్పినా ప్రజలు తెలుగుదేశం వెంటనే చెప్పి నిరూపించారు. కాబట్టి రాబోయే రోజుల్లో మాకు బాధ్యత పెరిగింది. ఎందుకు చెప్తున్నామంటే ఇంతమంది ఒక జగన్మోహన్ రెడ్డి ఒక నియంత్ర పాలన వచ్చి 2 సార్లు ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు ఓడిస్తా, మినిస్టర్ ఇస్తా, ఒక మినిస్టర్ వచ్చాడు, అదే నేను చెప్పాను, ఎమ్మెల్యే ఒకసారి అయినాడు, కామర్ కూడా వచ్చి ఓడిస్తామని చెప్పి ఎంత మాట్లాడినాడు అని చెప్పినా ప్రజలు మాత్రం ఎన్ని చెప్పి ఎన్ని విన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పద్ధతికి ఇచ్చారు. కాబట్టి వాళ్ళు ఓటేసిన దీనికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలు మాకు బాధ్యత పెరిగింది. ఇంత కష్టంలో కూడా ఇంత భయపెట్టించి ఇంత దుర్మార్గం చేసినా కూడా ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పక్కున్నారు. పులిరెందుల లాస్ట్ టైం 90 లక్షల ఓట్లు మెజార్టీ వచ్చింది, ఎక్కడ పోయింది అయింది, ఎక్కడ ఇచ్చారు 100 కోట్లు, ఎక్కడ మెజార్టీ వచ్చింది, కడప సీట్ ఏమైంది, ఇవన్నీ కూడా వాళ్ళది పోయింది. కానీ కుప్పం ప్రజలు ఇచ్చే నమ్మకం పెట్టారు. కాబట్టి మరింత బాధ్యత మా మీద, రాజకీయ నాయకుల మీద, పెద్దల మీద, అన్ని కార్యక్రమాలు చెల్లది మాకు బాధ్యత పెరిగింది. కాబట్టి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం ప్రతి కడప దగ్గర చేర్చే బాధ్యత మాది, ప్రతి బిడ్డకి జాబ్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ తీసుకుందని చెప్పి తెలుసుకుంటాం. అన్ని కార్యక్రమాలు చేస్తాం. ప్రజల కసి మీద గెలిచిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు ఏ ముహూర్తాన లగ్నం పెట్టి తెలుగుదేశం ప్రజలకు ఇచ్చాడో, తెలుగు ప్రజలకు ఇచ్చాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 94% మెజారిటీ ఇచ్చిన సీట్లు ఇచ్చారు. అంటే ఓన్లీ 11 సీట్లు ఓడిపోయింది కూటమి, 94% గెలిచారు. మనం డిసైడ్ చేసినాడు ఇంత పెద్ద విజయం తెలుగుదేశం పార్టీ పెట్టపడి లేదు. అంత విజయం ఇచ్చిన ప్రజలకందరికీ, మీకు అందరికీ, ప్రజలందరికీ, కుప్పం తాలూకా ప్రజలందరికీ మా ఆహ్వానం. పండితేది మన కోరికలన్నీ పండి చంద్రబాబు నాయుడు పదవీస్వీకారం చేస్తున్నాడు. ప్రమాణం ఇది ప్రమాణస్వీకార మహోత్సవం అమరావతిలో మీరందరూ ఆహ్వానితులే, రండి అందరూ వెళ్దాం బ్రహ్మాండంగా. కనుల పండుగగా మనం అనుకున్న కోరిక మనసులో ఒక చీకటి రాజ్యం పోయి, ఒక గ్రహణం పోయి, మళ్ళా పుండు పూర్ణమి చంద్రుడు వస్తున్నాడు చూసి ఆనందపడి వస్తాం. ఇది మీ అందరి తెలుగుదేశం కుప్పం ప్రజలకు ఎన్నో ఏళ్ళగా కళ, 40 సంవత్సరాల కళ మనకు ముఖ్యమంత్రి అయ్యాడైనా రావాలి, మీరందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.